Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతే మీరే చెప్పారు ఈ క్యాపిటల్ చేయాలంటే లక్ష కోట్లు కావాలన్నారు. ఒక 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు పెట్టారు. సరే కనీసం ఆ 90,000 కోట్లు ఎక్కడి నుంచి కావాలంటే కనీసం దానికి సమాధానం లేదు. దానికి ఇప్పటిదాకా కనీసం ఆన్సర్ లేదు. ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక క్లిప్లో కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి నేను వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 33,000 ఎకరాలు కావాలంటే ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉన్న డిఫారెస్టేషన్ ల్యాండ్ని తీసుకోండి. సరే ఇంకా మీకున్న సర్వ అధికారాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్రాంతం ఎలా పెట్టుకుంటారో పెట్టుకొని, కానీ ఎక్కువ ఏదైతే రైతులు మెడలు వంచో రైతుల్ని మీద కేసులు పెట్టో లేకపోతే మీరు ముందు ల్యాండ్ కొనుక్కొని ఒక స్కామ్ లాగా చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదే. శ్రీకృష్ణ కమిటీ కానీ శివరామకృష్ణ కమిటీ కానీ ఏదైతే డీసెంట్రలైజ్డ్గా ఉండాలి అని దాన్ని కోట్ చేస్తూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ కట్ చేసేసి ఒక ఏదో చెప్పినట్టు ఒక దీంట్లో ఒక చిన్న భాగం తీసుకొని దాన్ని చెప్పే విధానం నిజంగా మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ కూడా నార్త్ జోన్ కానీ నార్త్ కోస్టల్ ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ ఆఖరికి ఇక్కడున్న గుంటూరు విజయవాడ ప్రాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. కేవలం కొంతమంది ఎవరైతే రియల్ ఎస్టేట్ మీ ఒక మనుషుల చేత మీ ఒక చేత రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుకొని కోట్లు గడించాలనుకున్నారు వాళ్ళకి నిజంగా బాధాకరం కొంతమంది తప్ప దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఈ రాష్ట్రం మొత్తం కూడా హర్షిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి కూడా కట్టుబడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఏ విధంగా డెవలప్ చేయాలా తప్పకుండా ఆ ప్రాంత రైతాంగానికి ఆ ప్రాంత ప్రజానికానికి కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా ఎయిర్పోర్ట్స్ రావాలి, అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి, అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అయితే అభివృద్ధి ముందుకు వెళ్తుంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, నిజంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఇంత గగ్గోలు పెట్టలా? రాష్ట్రం విడిపోతున్నప్పుడు డైరెక్ట్గా నాకు ప్యాకేజ్ ఇచ్చేసేయండి మేము విడిపోతామని చెప్పిన వ్యక్తి ఈరోజు నిజంగా ఒక రాజధానిని మార్చట్లా, రాజధానికి అడిషనల్గా ఇంకొక రెండు రాజధానీలు యాడ్ చేసినాం అంతే. స్టిల్ అమరావతి స్టేజ్ ఆస్ అ లెజిస్లేటివ్ క్యాపిటల్, కానీ దీనికి ఎందుకు గగ్గోలు పెట్టేస్తుండో అర్థం కావట్లేదు. ఆయనకున్న ఆయనకి ఆయన బినామీలకి వ్యాలీ ల్యాండ్ కోట్లాది గడించేదైతే ల్యాండ్ రేటు పడిపోతుందన్న, ఆ భూమి మాఫియా బయటకు వస్తుందన్న అర్థం కావట్లా. రాష్ట్రాన్ని విభజన చేసేటప్పుడు కనీసం డైరెక్ట్గా లేక ఇచ్చేసాడు ముందే, విభజన చేసుకోండి 5 లక్షల ప్యాకేజ్ ఇచ్చేసండి అని మాకు చెప్పిన వ్యక్తి కనీసం దాని గురించి ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ రోజు కూడా పట్టించుకున్న వ్యక్తి దీనికి మాత్రం ఎందుకు గగ్గోలు పెడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తారు. ఇంకో విషయం, అసలు ఈరోజు ఒకటి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మాటకు వస్తే అమరావతి మీద ప్రేమ మాకు, విజయవాడ ఈ ప్రాంతం మీద ప్రేమ అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి మరోసారి గుర్తు చేయాలనుకున్నాను, నిజంగా ఈ రాష్ట్ర ప్రేమ అమరావతి దగ్గర మీద కానీ ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ప్రేమ ఉందా చంద్రబాబు నాయుడు గారి ప్రేమ ఉందా అని చూసుకుంటే ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు కట్టుకుంటే 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు గతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏదైతే నువ్వు అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ అని చెప్పావో ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోకుండా ఒక రాజమహల్ని నువ్వు హైదరాబాదులో 85 నుంచి 100 కోట్ల రూపాయలతో ఆ రాజమహల్ హైదరాబాద్లో కట్టుకున్నావు కానీ ఈ ప్రాంతంలో ఎందుకు కట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నావు. ఈ రోజుకి కూడా 5 నెలల నుంచి కనీసం నువ్వు కర్రకట్ట మీద అద్దెకి తీసుకున్న ఇంట్లోనైనా ఉన్నావా లేకపోతే హైదరాబాదు ప్రాంతంలో నువ్వు కట్టుకున్న రాజమహల్లో ఉన్నావా అని అడుగుతా ఉన్నావు. కనీసం ఇక్కడ కూడా లేవు. 5 నెలల్లో వచ్చే 2 రోజులు ఏదో చుట్టం చూపుగా అట్ట అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఏదో తూతు మంత్రం అన్నావు, మళ్ళీ పోయి హైదరాబాద్లో ఉన్నావు. కనీసం ఇక్కడన్నా ఉన్నావా అంటే ఈ రాష్ట్రంలో 5 నెలల నుంచి లేవు. కాబట్టి అడుగుతా ఉన్నావు, నీకు ఈ ప్రాంతం మీద ఏమాత్రం ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నావు. సొంత ఇల్లు కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీ కపట నాటకాలు, నీ దొంగ డ్రామాలు, ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు, నీ చిచ్చులు పెట్టే ప్రయత్నాలు మానుకో. ఈ రాష్ట్ర ప్రజలందరూ మాటకు వస్తే
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయండి. ఎస్, మాకు ప్రజల మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మీద రేపు 2024లో మళ్ళీ ఎన్నికలకు పోతాం. నిజంగా మేము పొరపాటు చేసి మంచి చేశామా పొరపాటు చేశామా అనేది ఆ రోజు ప్రజలు మాకు తీర్పునిస్తారు. మేము చేసే మంచి చెడుల మీద మాకు తీర్పు 2024లో ఇస్తారు. ఈరోజు నీకు సవాలు విసురుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి. మేము కాదు, మేము తీసుకున్న నిర్ణయం తప్పు అని నువ్వు కానీ చెప్పదలుచుకుంటే నువ్వు 23 మంది శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి రేపు ఎన్నికలకు పో. నిరూపించుకో నీ వాదన కరెక్టు. ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు. 3 రాజధానీల్ని ప్రజలు హర్షించట్లేదు అని నువ్వు నమ్మితే నీ 23 మంది శాసనసభ్యులతో నా తెలిసి ఒక ముగ్గురు లేరనుకుంటా. ఎంతమంది ఉంటే అంతమందితో రాజీనామా చేసి ఎన్నికలకు పో. ఎన్నికల వైపు వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే స్థానాన్ని నువ్వు కైవసం చేసుకొని ఆ రోజు మాట్లాడు. ప్రజలు దీన్ని హర్షిస్తున్నారా వ్యతిరేకత తేలిపోద్ది. మేము అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి చెడుల మీద మాకు 2024లో మ్యాండేట్ ఇస్తారు ప్రజలు. వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమం కానీ అభివృద్ధి మీద నమ్మకంతో ఉన్నారు. నిజంగా నీకు నమ్మకం లేకపోతే నీ 20 మంది ఉన్నారు కదా రాజీనామా చేసిపో. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు దీని మీద కరెక్ట్గా లేరు అని కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద నీకు ఇదిగా ఉంటే పో. 23 అన్నారుగా రాజీనామా చేసి రేపు ఎన్నికలకు రా. 20 మందిలో నువ్వు ప్రతి సీట్ని నీ సీట్నే కైవసం చేసుకో. చూద్దాం సవాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా. మేం కాదు, మా మ్యాండేట్ 2024లో వస్తుంది. నీకు ధైర్యం ఉంటే రా. మరో ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి సార్, ఆయన గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉంటాడు. ఓ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలీదు, ఏ పక్క మాట్లాడతాడో తెలియదు. సో ఆయన గురించి ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పు చేతల్లో ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసుగా ఉన్నాడా, ఇంకా కూడా స్టిల్ పోయాడు, ఎన్నికలైపోయినాయి, బీజేపీకి పోయి మద్దతు చేశాడు. ఆ కేంద్ర ప్రభుత్వమే, అది స్టేట్ ఒక పాలసీ, దానికి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు. మే కృష్ణా జిల్లాలో ఇల్లు రాజీనామాలు మేమెందుకు చేస్తాం? మా రాజీనామాలు మేము మంచి చెడు 2024లో డిసైడ్ అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచిడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేము మాట్లాడినా కూడా వేస్ట్. కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉన్నాడు ఆయన కూడా. ఆయన ఏం మాట్లాడతాడా, ఎప్పుడు ఏం మాట్లాడతాడా, ఏ రోజు ఏం మాట్లాడతాడా తెలియదు. ఎన్నికల ముందేమో బీజేపీని తిడతాడు, తెలుగుదేశాన్ని తిడతాడు, మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ బీజేపీ అంటాడు, మళ్ళీ అటు కాదు బీజేపీ అంటాడు. సో దాని గురించి నేను తక్కువ మాట్లాడుకున్నా వేస్ట్, మంచిది. సో చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తున్నా, నీ ఒక కుట్రలు కుతంత్రాలు చిల్లర రాజకీయాలు చిచ్చుబెట్టే రాజకీయాలు దయచేసి మానుకో. ఈ రాష్ట్ర ప్రజలు ఇంక సిద్ధంగా లేరు. ఇంకా కూడా నీకు ఇదిగా ఉంటే నీకు మరోసారి చెప్తున్నా, బంగారంగా రాజీనామా చేయి. ప్రజలు ఏ పక్కున్నారో కూడా తెలిసిపోతుంది. నేను ఇప్పుడే చెప్పా. ఇంతసేపు చెప్పిన తర్వాత, రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడికి సీత ఏమని అడిగినట్టు ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ స్వామి. ఆయన ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ మ్యాన్. క్యాపిటల్ అప్పుడు విజయవాడలో పెట్టుంటే అప్పుడు ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ అటుపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఇంకో మాట్లాడతాడు. ఆయన గురించి అసలు ఏం మాట్లాడుకోవాలనే వేస్ట్. ఏడాది కాదు, ఎప్పుడు మేము క్యాపిటల్ని మార్చాలని డిసైడ్ చేసాం మీరు చెప్పండి. మేము అధికారంలో వచ్చిన 4-5 మంత్స్కే ఒక కమిటీ వేసాం. బై జనవరి వీ డిక్లేర్ డిట్, వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇట్ అనేది మేము చెప్పాం కదా. సో ఇంత చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి అలాగే సెలెక్ట్ కమిటీ అన్నారు, దాన్ని ఎన్ని రకాలుగా చేశారు, చిచ్చులు పెట్టాలో, ఇట్ టుక్ 4-5 మంత్స్. అంతేగాని అసలు ఆయన గురించి అసలు ఎందుకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు స్వామి అని చెప్తా ఉన్నాం. ఇంక దేనికి ఆశ్రయించినాయి, దాని ఏముంది, వెళ్తున్నారన్నారు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళే, దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం కదా. ఇప్పటికైతే వీఆర్ క్రిస్టల్ క్లియర్, ఇట్స్ బీన్ క్లియర్డ్ బై ది గవర్నర్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫోగోత్ ఇట్ ఫర్ 3 క్యాపిటల్స్ అంతే. అంటే విజయవాడలో అమరావతిలో పెట్టినప్పుడు అందరూ సి వాళ్ళకి పచ్చ అంటారు వాళ్ళు.
పచ్చకాయలున్నట్టు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు వచ్చి అందరు లాక్కొని క్యాప్ ట్రేడ్ పెడుతున్నామని దందా చేసినట్టు అందరు దందా చేస్తున్నారు. నా బుద్ధులు అందరికీ ఉంటాయనుకుంటే అట్లా నాకు ఒక రోగం ఉంది, ఆ రోగం అందరికీ ఉంటుందంటే అట్ట, మీరు చేసిన పని అందరు చేస్తారంటే అట్ట కాదు కదా. మీరంటే ఓకే క్యాపిటల్ ముందు లాగానే మీ బినామీలు అందరూ వందల వందల ఎకరాలు కొనుక్కుని ఆడి క్యాపిటల్ పెట్టి కోట్లు పెంచుకున్నారనుకో, ఒరే ఇదే విధంగా అందరూ ఉంటారంటే ఎట్లా? అందరూ ఉండరు కదా. నాకు పచ్చకాయలు ఉన్నాయంటే లోకం అంతా పచ్చకాయలు ఉన్నాయనుకుంటే ఎట్లా? అలా కాదు కదా. ఎవరు హాజరు పోతున్నారు? ఎస్, వీఆర్ రెడీ ఫర్ ఇట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 5వ తారీఖు నుంచి. ఎస్ మ్యామ్, మేము ఎప్పుడు కూడా మేము సిద్ధమే. ఐ థింక్ సో తెలంగాణ దే హావ్ గాన్ ఫర్ వాళ్ళు అడిగినట్టున్నారు 20వ తేదీకో ఎప్పటికో కొద్దిగా పోస్ట్పోన్మెంట్, బట్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్. మంచిదే కదా. ఆయన స్ఫూర్తితో ఆ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీ రాజీనామా చేసిన, బీటెక్ రవి రాజీనామా చేసిన వల్ల దానివల్ల ఎమ్మెల్సీ వల్ల ప్రజాస్ఫూర్తి కాదు కదా. ఆయన నాకు తెలిసి ఎంపీటీసీలో జెడ్పీటీసీలతో ఎమ్మెల్సీ అనుకుంటా. అట్లా ఎందుకు? నిజంగా ప్రజలు మీ పక్కన్నారు అనుకుంటే ప్రజలకు గెలుచుకునేనా? ఈ ఎమ్మెల్యేలు పాపం బీటెక్ రవి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యే చేత కూడా రాజీనామా చేయిస్తే లెవెల్ అయిపోతుంది. సో బెటర్ గో ఫర్ ఎలక్షన్స్, వీ కెన్ సీ ద పీపుల్స్ మ్యాండేట్.